Jet Airways Vyavasthapakudu Naresh Goyal Kuchedu Anubhavindrayindi. Bharat Nuvid Videsalaku Velenduku Bharya Anitato Kalisi Vimanam Ekkina Ayananu Immigration Adhikarulu Balavantanga Dinchesaru. Varipai Lookout Notice Undadame Induku Karanamani Adhikarulu Cheptunnaru. Sankshobhamlo Kurukupoyina Jet Airways Sevalu April 17 Nunchi Purtiga Nilichipoyayi. Pilotlaku Kuda Vetanalu Chellinchaleni Daruna Sthitiloki Samstha Vellipoyindi. Ippudu Aa Samsthaku Dadapu 15,000 Kotla Varaku Appulunnayi. కాగా జెట్ ఎయిర్వేస్ సేవలు నిలిచిపోవడానికి నెల రోజుల ముందే నరేష్ గోయల్ అనితలు జెట్ కోర్ట్ నుంచి తప్పుకున్నారు. ఈ పరిస్థితుల్లో జెట్ ఎయిర్వేస్ మాజీ చైర్మన్ నరేష్ గోయల్ను ఇమ్మిగ్రేషన్ అధికారులు ముంబైలో అడ్డుకున్నారు. ఆయన భార్య అనిత గోయల్తో కలిసి దుబాయ్కు చెందిన ఎతిహాద్ ఎయిర్లైన్స్లో ప్రయాణించాల్సి ఉండగా ముంబై విమానాశ్రయంలో ఇమ్మిగ్రేషన్ అధికారులు అడ్డుకున్నట్లు తెలుస్తోంది. అప్పటికే వారి లగేజ్ను విమానంలో ఎక్కించగా వాటిని వెనక్కు రప్పించేశారు. ముంబై విమానాశ్రయంలో జరిగింది ఘటన. జెట్ ఎయిర్వేస్ వ్యవస్థాపకులపై లుక్అవుట్ నోటీసులు ఉండడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. జెట్ ఎయిర్వేస్లో సంక్షోభంపై ఇప్పటికే ఈడీ దర్యాప్తు చేస్తోంది. సంస్థ వ్యవస్థాపకుడైన నరేష్ గోయల్ ఇతర విదేశీ ఎయిర్లైన్స్లో ఏమైనా పెట్టుబడులు పెట్టారా అనే కోణంలో దర్యాప్తు సాగుతోంది. ఇటీవలే సంస్థలో ఉన్నత స్థానంలో ఉన్న అధికారులు సైతం రాజీనామా చేశారు. ఇంధన సంస్థలకు చెల్లించాల్సిన బకాయిలు, ఉద్యోగులకు ఇవ్వాల్సిన జీతాలు కూడా పెండింగ్లోనే ఉన్నాయి. జెట్ ఎయిర్వేస్ సంస్థలోని వాటాలను అమ్మి తమకు రావాల్సిన అప్పులను వసూలు చేసుకునే ప్రక్రియలో రుణదాతలు ఉన్నట్లు తెలుస్తోంది.